అందరికీ నమస్కారం అండి నేను గత వీడియోలో చెప్పాను ఒకసారి కోళ్లకు వైరస్లు బ్యాక్టీరియాలు తాకిడి పెరిగింది వీటి కారణంగా కోళ్లు చచ్చిపోతున్నాయి ఇలా తాకిడి కోళ్ళ మీద ఉండకుండా కోళ్ళు చనిపోకుండా ఉండటానికి మన వాళ్ళు వ్యాక్సిన్స్ వేస్తున్నారు కానీ ఎంత వ్యాక్సినేషన్ చేసినా మనం ఏ వైరస్ అయితే రాకుండా వ్యాక్సిన్ వేసామో అదే వైరస్ వచ్చి కోళ్లు చచ్చిపోతున్నాయి ఇలా చనిపోవడానికి కారణం ఇమ్యూనిటీ లెవెల్స్ అని చెప్పాను ఇమ్యూనిటీ పవర్ అని చెప్పాను ఇమ్యూనిటీ అనేది లేకపోవటం వల్ల మీరు ఏ వ్యాక్సినేషన ఏ మందు వాడినా పనిచేయదు మరి ఇమ్యూనిటీ పెంచాలి కదా ఇమ్యూనిటీ పెంచాలన్నప్పుడు మనకు ఉన్నటువంటి సోర్సులు రెండు ఒకటి ఫుడ్ రెండు మెడిసిన్ ఇప్పుడు ఫుడ్ అంటారా మనం పెంచేటువంటి ఇంటెన్సివ్ విధానం అంటే తక్కువ ఏరియాలో ఎక్కువ కోళ్ళు మేపటం కానీ ఈ వాతావరణ పరిస్థితుల్లో కానీ ఇమ్యూనిటీ అనేది అందట్లేదు కాబట్టి మనకు ఉన్నటువంటి సోర్స్ మెడిసిన్ సో ఈ మెడిసిన్ అనేది మనకు ఉన్నటువంటి సోర్స్ కాబట్టి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను రీసెంట్గా మొన్నే చేసింది ఇమ్యూనిటీ పెంచడానికి నేను ఒక డాక్టర్ డా డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యేసి ఒక బెస్ట్ కాంబినేషన్ తీసుకున్నాను అని చెప్పి నిజానికి అది మీకు ఎక్కడ వెటర్నరీ హోమియోపతి షాపుల్లో ఎక్కడ దొరకదు ఆ కాంబినేషన్ సో అది మనం పర్సనల్గా ప్రిపేర్ చేయించుకోవాలి అది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళతో మాట్లాడి అది ప్రిపేర్ చేయించండి సో అది మీకు కావాలంటే ఇస్తాను కానీ కాంబినేషన్ అయితే నేను చెప్పను ఈ కాంబినేషన్ అది ఒక ఇమ్యూనిటీ పెంచడానికే కాదు ఇంకా మరికొన్ని సమస్యలు తగ్గించడానికి కూడా పనిచేస్తుంది ఈ వీడల్ నేను చెప్తాను ఫస్ట్ ఫీవర్ లాంటిది వచ్చినప్పుడు కోళ్ళకి అంటే జ్వరాల లాంటివి వచ్చేసినప్పుడు బాడీ టెంపరేచర్లు పెరిగి కోడి బలహీనంగా ఉంటుంది అప్పుడు పనిచేస్తుంది ఫీవర్ లాంటిది వచ్చేసినప్పుడు బాగా బాడీ టెంపరేచర్లు పెరిగిపోయి కోడి పారుతూ ఉంటుంది సో అటువంటి పారుడు సమస్య ఆకుపచ్చగా తెల్లగా నీరు నీరుగా పారేస్తూ ఉంటుంది దానికి తగ్గించుకోవటానికి ఈ ఇమ్యూనిటీ డ్రాప్స్ పనిచేస్తుంది అంతేకాకుండా ఈ ఇప్పుడు మనకు ఆర్డీ తీసుకుంటే ఆర్డీ రాణికేట్లో హెవీ టెంపరేచర్స్ బాగా ఓవర్ టెంపరేచర్లు ఉంటాయి ఆ ఓవర్ టెంపరేచర్ తగ్గించడానికి పని చేస్తుంది నార్మల్ టెంపరేచర్లు ఇప్పుడు వర్షాలకు తడిసినాయి అనుకోండి కొంతవరకు నార్మల్ టెంపరేచర్లు ఉంటాయి సో అప్పుడు పనిచేస్తుంది ఇంతే కాకుండా టైఫాయిడ్ అంటాం మనం పౌల్ టైపాయిడ్ పౌల్ టైపాయిడ్ వచ్చినప్పుడు కూడా ఈ కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఇంతే కాకుండా కొన్ని కోళ్ళకి చెవిలో చీము రావటం ఆ చెవు అనేది విపరీతమైన నొప్పి ఉంటుంది దానికి కూడా పనిచేస్తుంది అండ్ నోట్లో విపరీతమైన దుర్వాసన దరిద్రపు కంపు కొట్టింది కోడికి దానికి పనిచేస్తుంది నోట్లో తెల్లగా పోతుంటుంది కొన్ని కోళ్ళకి సో అలా పోత వచ్చినా కూడా ఈ కాంబినేషనే పనిచేస్తుంది అండ్ ఇంతే కాకుండా ఇండైజెషన్ కంప్లైంట్ అంటే తిన్నదానిలో అరక్కపోవడం ప్రతిరోజు ఇదే సమస్య ఉందనుకోండి ఈ ఇమ్యూనిటీ డ్రాప్స్ పనిచేస్తాయి అంతేకాకుండా కొన్ని కాళ్ళకి రక్తహీనత సమస్య ఉంటుంది అంటే ఎనీమియా శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోవటం సో ఇటువంటి ఎనీమియా కంప్లైంట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇప్పుడు మనం ముడి తిమ్ములు వచ్చినాయని చెప్తూ ఉంటాం కదా కోడిపుంజుల్లో కానీ పెట్టల్లో కానీ పటాల్లో కానీ సో అటువంటి తిమ్ముల సమస్యకి చాలా బాగా పనిచేస్తుంది చిన్నపిల్లలో కూడా వస్తూ ఉంటుంది ముడ్డి తిమ్ములు సో ఆ ముడ్డి తిమ్ముల సమస్యకి చిన్నపిల్లల్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా జలుబులు తుమ్ములు ఉంటాయి కొన్ని కోడి పిల్లలకి కోడి పిల్లలకు కావచ్చు పెద్ద అటుకి కావచ్చు ముక్కు నుంచి చీమిడి నీరు నీరుగా కారుతూ కిచిక్ అని తుమ్ముతూ ఉంటాయి దాన్ని రెక్టిఫై చేయడానికి పనిచేస్తుంది అంతేకాకుండా ఇప్పుడు కొన్ని కాళ్ళల్లో లివర్ ఫంక్షన్స్ స్లోగా ఉంటాయి అంటే లివర్ పనితీరు నెమ్మదిగా ఉంటుంది దానితో పాటు లివర్ అనేది కొంచెం వాపు వచ్చింది లివర్ ఫంక్షన్ స్లోగా ఉండి 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 కోడి బారెండిపై చచ్చిపోయింది ఎందుకు ఎండిపోయి చచ్చిపోయింది అని చెప్పి మనం ఒకసారి ఓపెన్ చేస్తే లోపల ఉన్నటువంటి లివర్ బాగా పెరిగి ఉంటుంది లివర్ పెరిగింది అంటారు లివర్ వాపు అంటారు సో ఆ లివర్ వాపు ఉంటుంది అక్కడ సో అటువంటి దానికే పని చేస్తుంది అంతేకాకుండా శరీర భాగాల మీద ఏ విధంగానైనా వాపు వచ్చింది అనుకోండి అంటే సపోజ్ ఇంతముందు కత్తిగాయాలు తగిలిని కత్తులు తగిలిని గాయం మానిపోయింది కొన్ని రోజుల తర్వాత వాపు వచ్చింది అనుకోండి ఆ లోపల ఉన్నటువంటి వాపును తగ్గించడానికి పని చేస్తుంది అంతేకాకుండా ఇప్పుడు కత్తి గాయాలు కాటా గాయాలు ఇంకో ఇంకో గాయాలు కుక్క గడిసిందో లేకపోతే పిల్లి బీకిందో ఎలుగు గొరికిందో పంది కొక్క బీకిందో ఎలాగైనా జొంగర పిల్లి బీకిందో ముంగేసి పీకిందో ఎలాగోనో బీకింది కదా పీకిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గాయాన్ని క్లీన్ చేయడానికి కూడా ఇమ్యూనిటీ డ్రాప్సే పని అంతేకాకుండా ఈ గాయాలు ఇప్పుడు కత్తి గాయమైనా వేరే వేరే విధంగా గాయమైనా కుక్క బీకినా కానీ కొన్నిసార్లు గాయాలు తగ్గవు తగ్గకుండా రోజు రోజుకి తగ్గకుండా అలాగే పెరిగిపోయి ఒక రణం అయిపోయింది రాచిపుండ్లు రణాలు అంటారు సో అటువంటి రాచిపుండ్లు రణాలు లాంటివి అయినా కూడా ఈ డ్రాప్స్ అనేవి దాని మీద వేస్తే మెల్లమెల్లగా మెల్లమెల్లగా రికవర్ అవుతుంది లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తొందరగా రికవరీ చేస్తుంది దానితో పాటు కొన్ని కొన్ని సందర్భాల్లో కోళ్ళల్లో విపరీతంగా పారేస్తూ ఉంటాయి సో ఈ పారుడు సమస్య ఉన్నప్పుడు రెట్ట వేసేటప్పుడు నొప్పిగా ఉంటుంది కోడికి దాన్ని తగ్గించడానికి పని చేస్తుంది అంతేకాకుండా కోడి వీక్గా ఉండి నీరు నీరుగా తెల్లగా పచ్చగా జిగురు జిగురు కోడి రెట్లా ఉంటుంది కదా ఆ టైంలో ఆ కోడి అనేది కొంతవరకు బలహీన వీక్ అవుతుంది సో ఆ వీక్నెస్ నుంచి బయటకు తీసుకురావడానికి కూడా ఇమ్యూనిటీ డ్రాప్సే పని అంతేకాకుండా ఆ వేసేటువంటి రెట్టలు విపరీతమైన దుర్వాసన కంపు కొట్టేస్తూ ఉంటాయి సో దాన్ని తగ్గించుకోవడానికి పని చేస్తాయి నీళ్ళు మురుగునీళ్ళు నీళ్ళు మురికి నీళ్లు చెత్తా చెదరం నీళ్లు తాగేసినప్పుడు కొన్ని కోళ్ళు పారుతూ ఉంటాయి వర్షాలు పడినప్పుడు మురుగునీళ్ళు గట్ర తాగేసేసి వర్షపు నీళ్ళు తాగేసేసి కోళ్ళు పారుతూ ఉంటాయి అటువంటి పారుడు సమస్య కూడా తగ్గించుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇప్పుడు పుంజు పెట్ట మనం క్రాసింగ్ చేసినప్పుడు పుంజులో ప్రాబ్లం ఉన్నా పెట్టలో ప్రాబ్లం ఉన్నా గుడ్లో పిల్లలవు ఇప్పుడు పుంజులో ప్రాబ్లం ఉందనుకోండి పెట్ట గుడ్డు పెట్టేసిద్ది కానీ పిల్లలవో అంటే పుంజులో ప్రాబ్లం అంటే తొక్కేటప్పుడు క్రాసింగ్ చేసేటప్పుడు ఆ సెమన్ అనేది సరిగా రిలీజ్ అవ్వకపోయినా సెమన్లో క్వాలిటీ లేకపోయినా కానీ అవ్వదు అటువంటి సమస్యను రెక్టిఫై చేయడానికి పనిచేస్తుంది అంతేకాకుండా పెట్టల్లో ప్రాబ్లం ఉన్నా కానీ అంటే ఓవెరీ అంటారు కదా అండం సో ఈ అండం అనేది సరిగా ఉత్పత్తి అవ్వకపోయినా కానీ గుడ్లో అవ్వదు కొన్ని కొన్నిసార్లు దానికి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వకపోవటం వల్ల కూడా గుడ్ పెట్టదు కోడి సో ఇటువంటి ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్న కండిషన్స్లో కూడా ఇమ్యూనిటీ డ్రాప్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఇస్తాయి మనకి అనేది పది గుడ్లు పెట్టినప్పుడు ఎనిమిది పిల్లలు తొమ్మిది పిల్లలు ఖచ్చితంగా అవుతాయి ప్రాబ్లం ఉన్నటువంటి కోళ్ళకు వేస్తే సో ఇమ్యూనిటీ డ్రాప్స్ అనేవి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వచ్చినప్పుడు వేసుకోవచ్చు లీటర్ వాటర్కి ఒక ఎయిట్ ఎంఎల్ కానీ టెన్ ఎంఎల్ కానీ కలిపి పెడితే సరిపోతుంది లేదు అలా కాదు మేము ప్రాబ్లం లేకపోయినా వాడాలి అనుకున్నారనుకోండి ఏమీ పర్లేదు ప్రతి పదిహేను రోజులకు కానీ ప్రతి ఇరవై రోజులకి ఒకసారి కానీ ఒక ఐదు నుంచి ఏడు రోజుల పాటు కంటిన్యూగా పెట్టండి అంటే సపోజు ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు మీరు మధ్యలో తీసుకుంటే ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ కంటిన్యూగా వన్ లీటర్ వాటర్లో ఎయిట్ ఎంఎల్ నుంచి టెన్ ఎంఎల్ మీ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నా పెట్టండి ప్రాబ్లమ్స్ లేకపోయినా పెట్టండి చివరికి మసూచికాలు లాంటివి వస్తుంటాయి కదా సో అటువంటి మసూచికాలు లాంటివి వచ్చినప్పుడు కూడా హెవీ టెంపరేచర్లు ఉంటాయి ఆ టెంపరేచర్స్ని తగ్గించడానికి పని అంతేకాకుండా ఇప్పుడు మనకు ఆటి రాణికేడ్ డిసీజ్ లాంటి వాటిల్లో కొంచెం కాళ్ళు అనేవి పట్టుకోల్పోవటం కాళ్ళు కొంచెం నిప్పులు ఎక్కువగా ఉండటం దానికి పని చేస్తుంది అంతేకాకుండా ఇప్పుడు మనం కోళ్ళకి విపరీతమైన ప్రోటీన్ ఇస్తున్నాం ఈ విపరీతమైన ప్రోటీన్ ఇవ్వటం కారణంగా వాతాలు లాంటివి వచ్చేసేసి కాలనొప్పులు కాళ్ళపట్లు లాంటివి వచ్చేస్తాయి సో అటువంటి సమస్యను రెక్టిఫై చేసుకోవటానికి కూడా ఈ మెడిసిన్ పనిచేస్తుంది కాకపోతే ఆ కాలపట్లు లాంటివి వచ్చినప్పుడు ఒక ఈ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వకూడదు దీనితో పాటు ఇంకా మరికొన్ని మెడిసిన్స్ ఉంటాయి అవి వాడుకుంటూ ఉంటే మంచి సత్ఫలితాలు మనం చూడవచ్చు అంతేకాకుండా ఇప్పుడు రెస్పిరేటరీ అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అంటారు కదా నోట్లో కపం పట్టేయడం కొంచెం ఈ శ్వాసనాల లాంటి వాపు రావడం అటువంటి సమస్యలకు కూడా ఇమ్యూనిటీ డ్రాప్స్తోనే మనం మంచి రిజల్ట్స్ చూడవచ్చు సో ఇది మీకు కాంబినేషన్ కావాలంటే నేనైతే రివీల్ చేయలేనండి ఎందుకంటే ప్రతి విషయం ఓపెన్గా చెప్పేటువంటి నేను ఈ విషయాన్ని అయితే మాత్రం నేను కొంచెం సీక్రెట్గా అనుకోండి ఎందుకంటే నాకు కాంబినేషన్ చెప్పినటువంటి వ్యక్తి కొంచెం పెద్ద వ్యక్తులే కాకపోతే వాళ్ళు నాకు మెడిసిన్ బయటికి రివీల్ చేస్తాను అని చెప్పలేదు సో వాళ్ళు కూడా ఈ యూట్యూబ్ పరంగానే నాకు పరిచయం అయినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు కాంబినేషన్ చెప్పారు నిజానికి అటువంటి కాంబినేషన్ అనేది బయటకు చెప్పరు ఎక్కడ అసలు ఆ కాంబినేషన్ అనేది హోమియోలో ఎక్కడా లేదు ఎలా వాడాలి ఎలా వాడొచ్చు అని చెప్పి అసలు ఎక్కడా బుక్లో ప్రింట్ చేయలేదు అండ్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే అసలు కాంబినేషన్స్ కూడా తయారు చేయాలి ఈ కాంబినేషన్తో స్పెషల్ డ్రాప్స్ అంటారు కదా ఏ ట్వంటీ ఎయిట్ ఏ సిక్స్టీ ఎయిట్ ఏ లెవెన్ ఏ ట్వెల్వ్ ఏ సిక్స్టీన్ ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నాయి కదా లేకపోతే రాక్ వెగ్ ఎయిటీ సెవెన్ రాక్ వెగ్ ఎయిటీ సిక్స్ రాక్ వెగ్ ఎయిటీ ఫోర్ రాక్ వెగ్ నైన్ ఎయిటీ సెవెన్ ఇలాంటి కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ప్రతి కంపెనీ వాడు కొన్ని కొన్ని మెడిసిన్స్ని కలిపి ఒక కాంబినేషన్ డ్రాప్స్ తయారు చేస్తారు సో ఇప్పుడు నేను చెప్పేటువంటి కాంబినేషన్ అయితే మాత్రం హోమియోలో ఎక్కడా లేదు అసలు ఎక్కడా లేదు ఇమ్యూనిటీకి అసలు ఇమ్యూనిటీకి చాలా తక్కువ తక్కువ ఉంటాయి అటువంటి వాటిల్లో అసలు ఈ కాంబినేషన్ ఎక్కడా లేదు మీకు కావాలంటే నేను కాంటాక్ట్ అవ్వండి మీ ఏరియా ఎక్కడైనా కానీ నేను పంపిస్తాను మన డిటీడీసీ పాజిబిలిటీ ఉంది ఇండియన్ పోస్టల్ పాజిబిలిటీ ఉంది ఏపీఎస్ఆర్టీసీ పాజిబిలిటీ ఉంది ఇండియన్ రైల్వేస్ పాజిబిలిటీ ఉంది మీ ఏరియా ఎక్కడో చెప్పండి పంపిద్దాం ఇక్కడ నాకు దీని మీద ఏమీ రాదండి ఇంకొకటి జస్ట్ ఇమ్యూనిటీ అనేది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎంతోమంది కోళ్ళు కోల్పోయారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వస్తుందంటేనే కొంతమంది భయపడిపోయే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఈ టైంలో క్లైమేట్లు మారిపోయేటప్పటికీ ఈ టైంలో వైరల్ లోడ్ ఎక్కువగా పడిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే కోల్డ్ కొనడానికి సంక్రాంతి వచ్చేస్తుందని చెప్పి కోల్ కొనేసుకుందామని చెప్పి ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి ట్రావెల్ చేయటం వల్ల వాళ్ళతో పాటు ఆ వైరస్ కూడా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి కోళ్ళ మీద ఎఫెక్ట్ చూపించేస్తుంది అక్కడ కోళ్ళు చచ్చిపోతుంది కాబట్టి ఇమ్యూనిటీ డ్రాప్స్ అనేవి మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఏ మకానికి వెళ్ళినా ఏ మకాంలో అయినా కానీ ఇది వాడుకున్నట్లయితే మీరు మంచి రిజల్ట్ చూడవచ్చు మీ చుట్టుపక్కల కోళ్ళల్లో ఎక్కడైనా చనిపోతున్నా కానీ లేకపోతే మీ దగ్గర కోళ్ళు చనిపోతున్నా కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా కళ్ళు మూసుకొని వాడుకోండి అండ్ ఇప్పుడు మనం మసు మన ఆర్డీ లాంటివి వచ్చినప్పుడు ఆర్సనిక్ ఇన్ఫ్లుయాంజన్ వేస్తాం కదా ఆ ఇన్ఫ్లుయాంజనం కూడా వాడాల్సిన అవసరం లేదు ఈ ఇమ్యూనిటీ డ్రాప్స్ వేస్తే లేదు మేము వాడతాం అంటారా నో ప్రాబ్లం వాడుకోవచ్చు ఒక ఆర్సనికు ఇన్ఫ్లుయన్ మీద డిపెండ్ అవ్వకండి ఎట్టి పరిస్థితులు డిపెండ్ అవ్వదు ఎందుకంటే అది పూర్తిగా పనిచేయదు దాని మీద మనకి ఒక ఫిఫ్టీ ఛాన్స్ మాత్రమే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ వంద కోళ్ళు యాభై పోతే మీరు మిగిలిన యాభై కోళ్ళు ఉంది కదా అందుకని చెప్పి ఈ డ్రాప్స్ కనుక వాడుకుంటే వందలో కనీసం ఎనభై తొంభై కోళ్ళు బతికేస్తాయి ఇదైతే మాత్రం నేను చాలా వరకు పెద్ద మకాం వాళ్ళకి వైరస్ ఎఫెక్ట్ అయినప్పుడు ప్రిఫర్ చేశాను వాళ్ళు మంచి రిజల్ట్ ఇచ్చారు చిన్న మకాం వాళ్ళకి రిఫర్ చేశాను రిజల్ట్ బాగానే ఉంది అండ్ చుట్టుపక్కల మకాల్లో ఎక్కడ కోళ్ళు చచ్చిపోతున్నా కానీ మధ్యలో ఉన్నటువంటి మకావుల్లో చనిపోకుండా ఉన్నాయి అనుకోండి వాళ్ళకు కూడా నేను చెప్పాను నేను కూడా వాడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి చెప్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీకు మెడిసిన్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది టైటిల్లో ఉంటుంది మీకు డిస్ప్లేలో కూడా కనబడుతూ ఉంటాం కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్